తిలక్ గారు, తిలక్ గారు ప్రభాకర్ రెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డి గారు నేను రోడ్డు మీద ఉంటే పట్టుకెళ్ళి నేను ప్రెసిడెంట్ చేశాను, మెంబర్షిప్ చేసి ప్రెసిడెంట్ కూడా చేశారు. ఆ తర్వాత 10-12 ఏళ్ళు మధ్యలో ఎస్వి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆ తర్వాత వచ్చాం మధ్యలో టూ టర్మ్స్ మధ్యలో టూ టర్మ్స్ ఉన్నారు. డైరెక్టర్ అసోసియేషన్ ఇవాళ ఎంత బాగా ఉందంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరో పెద్ద పెద్ద వాళ్ళందరూ దీన్ని చేసిన సేవలు. ఆ తర్వాత గురుగారు డైరెక్టర్స్ డే చేద్దామని విశ్వనాథ్ గారు చెప్పిన కాడి నుంచి చాలాసార్లు చాలామంది అనుకున్నారు, కానీ ఏంటో శంకర్కి కుదిరింది. అతను దాన్ని ఇప్పుడు క్రెడిట్ తీసుకుని అనవసరంగా నేనే చేశాను, గురువు గారిని మీరు ఎవరు గౌరవించలేదు, నేనే గౌరవించానని చెప్పి. అదే తెండబడి ఆమోదం లేదు, ఆయన పెట్టాడు కదా, రెజల్యూషన్ పెడితేనే కదా ఆమోదించారు. సో ఏదైనా అభినందిస్తూ మన శంకర్ని. ఆ తర్వాత డైరెక్టర్స్ డే అని మనం నిజంగా వీరశంకర్ గారు చెప్పినట్టు మనం ఇట్లా క్లోజ్డ్ రూమ్స్లో మనం చేసుకుంటాం, లేకపోతే మన జనరల్ బాడీలో చేసుకుంటూ మనం చేసుకుంటా ఉన్నాం. ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతో, మొత్తానికి తెలియాలి అనే ఒక పెద్ద షో చేశారు. నేను చాలాసార్లు అనుకున్నా వీళ్ళు ఎందుకు షోలు చేస్తున్నారు, ఈ డబ్బులు ఎందుకు దాండగా, ఈ టైం వేస్ట్ కదా వీళ్ళందరికీ అని నేను సిన్సియర్గా నేను అనుకుంటున్నాను. బట్ వాళ్ళు వీరశంకర్ చెప్పినా నిజమే కదా, ప్రతి అందరికీ తెలిస్తే బాగుంటుంది కదా, ఎంతసేపు డైరెక్టర్స్ డే అని మనం సంకలు కొట్టుకోవటం కాదు, నలుగురికి తెలియాలి కదా అనుకుంటాం. సరే, వీరశంకర్ అనుకోవటం ఎంత గొప్ప విషయమో, ఇవాళ లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్పారు, టాప్ డైరెక్టర్స్ అందరూ, వాళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ షోని సక్సెస్ చేయడానికి వాళ్ళు చేస్తున్న కృషి నిజంగా. అంతకుముందు కూడా డైరెక్టర్స్ డే అప్పుడు కూడా అనిల్ వీళ్ళంతా చిన్న చిన్న స్కిట్లు వేశారు. బట్ ఇవాళ పెద్ద షో చేద్దాం అనుకోవటం, మన డైరెక్టర్స్ అసోసియేషన్ రన్ చేయటం ఎంత ఈజీయో, డైరెక్టర్స్ని కంట్రోల్ చేయటం అంత కష్టం. ఈ టాప్ డైరెక్టర్స్ అందులో వీళ్ళు అసలు మా ఫోన్లు కూడా ఎత్తారు వీళ్ళు, కానీ వాళ్ళందరినీ పట్టుకొచ్చి వీరశంకర్ ఈ షో చేయటం అంటే చాలా గొప్ప విషయం. సో వాళ్ళు లేకపోతే మనకి హీరోలు దొరకలేదు, హీరోలు వస్తే కానీ ఈ షో నడవదు. సో ఇంత అద్భుతంగా చేస్తానని ఆర్గనైజ్ చేసిన వీరశంకర్ని, ఈ టీంని, అలాగే కల్చరల్ టీం మొత్తాన్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.